నో 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 నో, దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో, ఏమండి ఈ రోజు పౌర్ణమి? తెలుసు, నిన్న రాత్రి తర్వాత ఈ పగలం, ఈ రాత్రి తర్వాత రేపు పగలం, నిన్నకి రేపుకి మధ్య మాపు, ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఏమిటా వెదవగురుగుడు, ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట, కాబట్టి ఈరోజు నా థియేటర్లోనే. తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త, తీసుకుంటాను. ఏం చేస్తాను, రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటాను. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పొరికొస్తే ఉరేసుకుని చస్తాను. మొలతడితో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పార్ట్లన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా అన్నట్టు. అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. ఆనంద రూప కరుణాకర విశ్వకీర్తి స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళ కద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఇక్కడ. ఓహో ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అదే అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచి వడబోస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది డ్రైవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటండి ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా ఐ క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజులు నీ పోయాయి డ్రైవర్లు. ఏంటి మార్పు? ఆరు నూరైందా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు, కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ నాతో ఏముందో తెలుసా? ఏముంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నంతంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమడుకుమిదా. ఎన్నాళ్ళ నుంచింది నీకు సరదా? సరదా కాదు, సబద్ధం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను. చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారు? ఏంటండి ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబుగారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయతేనా అన్నాను. మీకేమో తేడా కనపడింది మందులోను. చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళదా? ఈ రోజు ఆదివారం. మర్చిపోయానరా. నువ్వు ఎప్పుడు ఇత్త అవుతావండి అన్న. కొత్త కొత్త శిక్షలు వేయడానికి చెప్పు. హలో అమ్మా. ఒరే గిట్టిగా, నీ మొహమ్మడా గొప్ప సుడున వెసవరా నువ్వు. ఏమిటి, ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశాను వీరు. గగా గగా తలిపితి చచ్చిపోతా. ఏంటయ్యా, ఏంటండి? అమ్మా గడగడ్డమాటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగిందంతా దిగిపోయింది. ఇంకా చెబుతానే ఉన్నాను, నేను ఇలా ఎత్తుకు వచ్చాను. పదవే వచ్చేస్తాడు, పదవే తలిపే తలిపేసి.
ఆడలి. అక్కిని నిల్లరలు మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్ ఫినిష్ చేస్తాను, కూర్చోరు. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి. ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి, మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. తుకారా, నువ్వు చెప్పు. గుడ్ మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టాం అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన ఒప్పుకుంటున్నాను, వెళ్ళి కూర్చో. థాంక్యూ సార్. కూర్చో. ఆడది వెనుకు లేచిపోతు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా, నువ్వు నడిపిరా. వారం రోజులంట వామ్మో, నేను చచ్చిపోతా. ఏమిటి భామా, ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మన ఇల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి, ఇక్కడేదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా, వెళ్ళు వెళ్ళు. అమ్మాయ్యా, తస్తిరి మహాప్రభో, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం చిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి, ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే.